హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే కాలేజ్ నుంచి బీఈడి సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళలేదు, లీవ్ పెట్టుకున్నాను. ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్దామని అనుకున్నాను అనమాట. ఎలాగో ఇంక మార్నింగ్ వెళ్ళాను కదా అని చెప్పేసి ఈయనైతే మార్కెట్కి వెళ్ళి ఉన్నా కూర తీసుకురానంటే చేపలు తీసుకొచ్చారు. చేపలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఎర్రమేన్ అంటారంటండి. నేను కొర్రమేన్ విన్నాను కానీ ఎర్రమేన్ అయితే వినలేదు. సందువ చేపలు కూడా ఉన్నాయంట, కానీ ఈయనకి ఎలా కొనాలో తెలియక తీసుకురాలేదనమాట. ఎర్రమేన్ అయితే తీసుకొచ్చారు. ఇది మొత్తం ఎన్ని పీసులు అంటే తలా తోక కాకుండా 11 పీసులు వచ్చాయి. తలా తోకతో కలిపి 13 పీసులు అయితే ఉన్నాయన్నమాట. ఇదంతా కలిపి 250 రూపీస్ అయితే తీసుకున్నారంట. చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. నేనైతే కళ్ళు ఉప్పేసి బాగా క్లీన్ చేసేస్తున్నాను. నాకు స్టార్టింగ్లో నేను వంటలు చేసేటప్పుడు ఏంటంటే ఒకసారి చేప తీసుకొస్తే దాన్ని ఇలాగ ఉప్పు కళ్ళు వేసి చేయాలని తెలియదు అనమాట. అప్పుడు మామూలుగానే కడిగేశాను. కడిగేశాను కానీ కూర చేస్తాం కదా, కూర కొంచెం జిగురుగా వచ్చిందనమాట. ఎందుకు ఇలా వచ్చిందని అనుకున్నాను కానీ అర్థం కాలేదు. ఏ పనిలోనైనా సరే కొంచెం సీనియర్ అయితేనే కదా అన్నీ తెలుస్తాయి. సో అలాగ నేను వంటలు చేయగా చేయగా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అప్పుడు తర్వాత తెలిసిందనమాట. ఇంక అప్పటి నుంచి ఇలా కళ్ళు ఉప్పేసి బాగా తిప్పితే ఆ జిగురంతా పోద్ది అనమాట. ఇంకా తర్వాత నుంచి అయితే ఇంకా అలా నేర్చుకున్నాను మెల్లమెల్లగా. ఇప్పుడైతే చేప అంతా క్లీన్ చేసేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చేప ముక్కలను తీసుకెళ్ళి ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసి పెట్టేయాలి. దీంట్లో కొన్ని సన్నగా కట్ చేయించారనమాట, అవైతే ఫ్రైకి, మిగిలిన అయితే కూరకి. ఇంకా ఈ గుర్రలో ఎలాగ చేప తల తలకే తినలేము కదా, సో పులుసులో అయితేనే తల బాగుంటుందని చెప్పేసి పులుసు కోసం అయితే కొన్ని ముక్కలు తల ఒక పక్క పెట్టేస్తాను, ఇంకొన్నేమో ఫ్రై చేస్తానమాట. ఇదైతే రెడీ చేసేస్తున్నాను. అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే ప్రిపేర్ చేయను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చేసినప్పుడు అయితే తీసేస్తాను అనమాట. కాలేజ్ ఎక్కడ అంటే బీఈడి కాలేజ్, నేను ముక్తేశ్వరంలో చేశాను ఎస్కేఎం కాలేజ్లో. అప్పుడే చేసి 2 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే నాకు బీఈడి ఒరిజినల్ సర్టిఫికేట్ రాలేదు. అది రావడానికి ఎలాగో 1 ఇయర్ అలా పడుతుంది అన్నారనమాట. సో తర్వాత అయితే వెళ్దాంలే అని వదిలేశాను. ఇంక అప్పటి నుంచి అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు దాని అవసరం ఉంది అందుకని ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. అసలు ఇలా ఫేస్ ప్యాక్ వేసి కనీసం 1 ఇయర్ అయినా అయిపోయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ వర్క్ తర్వాత ఇంక ఈ పిల్లలు ఉండడం వల్ల అసలు ఫేస్ ప్యాక్ అనేది వేయలేదు. అదేంటంటే అలాగ ఉంచడం వల్ల ఏమైందంటే నాది యాక్చువల్గా ఆయిల్ స్కిన్ అనమాట, దానివల్ల పింపుల్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సర్లే కనీసం ఖాళీగా ఉన్నప్పుడైనా వేసుకుందాం కదా అని చెప్పేసి ఇంకా టైం ఉంది కాలేజ్కి అయితే వెళ్ళడానికి. అందుకని చెప్పేసి నేనైతే శనగపిండి, పసుపు, నిమ్మరసం ఆ మూడు కలిపి వేసుకున్నాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో మట్టి ఉంటుంది కదా, డెడ్ స్కిన్ ఇదంతా ఏం పోదు, కానీ మట్టి అనేది క్లియర్ అయ్యి కొంచెం వైట్గా కనిపిస్తాం అనమాట. సో అందుకని ఈ ప్యాక్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇంక మేమైతే రెడీ అయిపోయాము అనమాట. రెడీ అయిపోయి బండి మీద అయితే వెళ్తున్నాము. అసలు యాక్చువల్గా ఈయన రానన్నారనమాట, నేనే వెళ్ళాలి అని అనుకున్నాను. తర్వాత ఇంక లాస్ట్ మినిట్లో నేను వస్తానన్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇంక బండి మీద అయితే వెళ్తున్నాము. ముక్తేశ్వరం ఏంటంటే రావులపాలెం, కొత్తపేట, మందపల్లి ఇవన్నీ దాటాక అలా కూడా వెళ్ళొచ్చు. మేమేంటంటే పంటి దాటితే బాగుంటుంది కదా జర్నీ అని చెప్పేసి మేమైతే ఎలా వెళ్తున్నామంటే మా మండపేట నుంచి అంగరా, కపిలేశ్వరపురం, తర్వాత కోటిపల్లి వస్తుంది అనమాట. అక్కడ ఏటుగట్టు ఉంటుంది, ఆ ఏటుగట్టు నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఆకలి వేసింది మండపేటలో ఉండగానే, అంటే మార్నింగ్కి వెళ్తాం కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేయలేదనమాట ఇంటి దగ్గర. మధ్యలో ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. ఇది హోమ్లీ ఫుడ్లో ఉంటుంది అనమాట, అంటే ఇంట్లో చేసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ అంటే మండపేటలో రథంగుడి సెంటర్లో జేకే టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అనమాట. అక్కడైతే మేము 2 దోశలు అయితే తిన్నాము. తినేసి ఇంకా అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది, అంటే మరీ గుర్తుపెట్టుకునే అంత టేస్ట్ కాదు, కానీ ఇంట్లో తినే ఫుడ్ ఎలా ఉంటుంది అలా అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. 2 దోశలు అయితే తిన్నాము, 2 చట్నీలు ఇచ్చారు, 1 సాంబార్ ఇచ్చారనమాట. టేస్ట్గానే ఉంది. ఎప్పుడైనా మీరు ఏమన్నా మండపేటలో కనుక ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. తర్వాత ఇంక టిఫిన్ తినేసి మేమైతే ఇంకా ఫాస్ట్గా అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. మధ్యలో ఇంకా ఊర్లో ఏం తీయలేదండి. ఇంకా తర్వాత డైరెక్ట్గా కోటిపల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే నేను చిన్న షూట్ చేశాను. టికెట్ వచ్చేసి మాకు 60 రూపీస్ అయింది. మరి ఎలా తీసుకున్నారో తెలీదు. నాకు టికెట్లు 50 రూపీస్ ఒక టికెట్, 10 రూపీస్ ఒక టికెట్ ఇచ్చారనమాట. నేను బండికి ఎంత అండి అని అడిగితే బండికి ఒక మనిషికి కలిపి 50 రూపాయలు అన్నట్టుగా ఇచ్చారు, ఇంకోటేమో 10 రూపాయలు టికెట్ అనమాట. అలా మాకు 60 రూపీస్ అయింది. మేము రాగానే అక్కడ రెడీగా ఉందనమాట, ఒక పంటంగా చూడండి అలా ఎక్కేస్తున్నారు అందరూ అంతే. అందుకని మేము కూడా టికెట్స్ తీసుకుని ఇంకా గబగబా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. అక్కడ వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్ కూడా ఈ దాటడానికే ఉందన్నమాట. దీని మీద ఎక్కించేద్దాం అనుకున్నారు కానీ లోడ్ ఎక్కువగా అయిపోతుంది అని చెప్పేసి ఆ వెహికల్ని అయితే ఆపేశారనమాట. మేమైతే ఇంక ఎక్కేసి మేమైతే వెళ్తున్నాము. కానీ ఎండ ఉందండి, అసలు చాలా ఎక్కువ ఉందన్నమాట.
ఇంకా మేము బయలుదేరేటప్పటికే 10:00 అయింది. ఇంకా ఈ పండి దగ్గరికి అది వచ్చేసరికి మండపేట నుంచి ఎంత టైం పట్టిందంటే 1 గంటంపావు పట్టింది అనమాట. ఇంకా గంటంపావులో మేము ఈ పండి దగ్గరికి అయితే వచ్చాము. ఎండ అయితే చాలా ఉంది. ఇది అటువైపు నుంచి అంటే ముక్తేశ్వర రేవు దగ్గర నుంచి కోటిపల్లి రేవుకి వెళ్తుంది అనమాట. అదైతే ఇంక ఇలా అయితే మేము వచ్చేసిన తర్వాత నేను ముందు దిగిపోయాను వీడియో తీద్దామని చెప్పేసి. ఇది ముక్తేశ్వరం రేవ్ అనమాట. ఇది వరకు అసలు వేసుకుంటేది కాదు, ఏ దెబ్బలు దెబ్బలుగా ఉండేవంటే ఇసుక దెబ్బల కింద. అప్పుడైతే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట. ఒకసారి అయితే వెళ్ళాం అలా ఇసుక దెబ్బలు ఉన్నప్పుడు, అప్పుడు వెళ్ళడం కష్టమైంది. అందుకని మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళడం మానేసాము. చాలా రోజులైంది కదా, దారి బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇప్పుడైతే బాగుంది రోడ్డు అంతా కూడా. పక్కన ఇక్కడ అక్కడ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అమ్ముతారు. ఈ పక్కన కనిపిస్తున్నాయి కదా గట్టు మీద, అక్కడ కొన్ని వెజిటేబుల్స్కి సంబంధించిన మొక్కలు కూడా ఉంటాయి, ఫ్రెష్గా అమ్ముతారనమాట. ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా చివరికైతే ముక్తేశ్వరంలో నా కాలేజ్ అయితే వచ్చేసింది. ఇదేనండి బీఈడి కాలేజ్. నేను బీఈడి చేసింది ఈ కాలేజీలోనే చేశాను. 1921 అనమాట బ్యాచ్. ఆ బ్యాచ్లో అయితే చేశాను. వచ్చిన తర్వాత సర్టిఫికేట్ కోసం వచ్చాము అని ప్రిన్సిపల్ గారిని కలిస్తే ఆయనేమో ఒక లెటర్ రాయమన్నారు అనమాట. ఇలాగ అడుగుతున్నట్టుగా రాయమన్నారు. అప్పుడు నేను నా పేరు, నా రిజిస్టర్ నెంబర్ ఇవన్నీ వేసి ఇలా నాకు నా సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పించవలసిందిగా కోరుచున్నానని చెప్పి ఒక సంతకం పెట్టేసి ఇచ్చేసాను. అప్పుడు ఆ ప్రిన్సిపల్ సార్ తీసుకొని డేట్ వేసి గ్రీన్ కలర్లో అని చేస్తారు కదా సైన్, అది పెట్టించేసి ఆఫీస్ రూమ్కి లోపలికి వెళ్ళమన్నారు అనమాట. ఇంక ఇవైతే నేను రాసేసి ఆఫీస్ రూమ్కి అయితే పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళిన అక్కడ ఆఫీస్ రూమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకుని ఒకసేపు కూర్చోండి అన్నారు. ఒకసేపు కూర్చున్నాక సర్టిఫికెట్కి అయితే పిలిచారు. పిలిచాక వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజిస్టర్ ఉంటాయి కదా, వాళ్ళు రిజిస్టర్లో తీసేసుకున్నట్టుగా రిసీవ్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి రాయించుకుని ఒక సైన్ అయితే పెట్టించుకుని డేట్ వేయించుకున్నారనమాట. అమ్మయ్యా నా సర్టిఫికెట్ నాకు వచ్చేసిందని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరిపోయాము ఇంక ఇంటికి. ఇంటికి వచ్చేసరికి ఎంత 3:00 అయిందండి. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. మధ్యాహ్నం మళ్ళీ ఇంకొక మెసేజ్ పెట్టాను అనమాట, ఇన్ఫామ్ అయితే చేశాను. స్కూల్ ఆఫీస్ మేడంకి అయితే ఇన్ఫామ్ చేశాను అనమాట, ఇలా రావట్లేదండి, కుదరలేదు అని చెప్పేసి. ఇంకా అంతే, ఇంక మధ్యాహ్నం కూడా లీవ్ పడిపోయింది. తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా మధ్యలో ఇలా చాక్లెట్స్ కనిపించాయి అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంది చెప్పండి, టెడ్డీ బేర్లా ఉంది కదా, కానీ యాక్చువల్గా అది టెడ్డీ బేర్ కాదు. వెనక తిప్పి చూస్తే 2 బాల్స్ ఉన్నాయన్నమాట, అంతే. అది నేను బబుల్ గమ్ అని కూడా అన్నాను. ఆ షేప్ టెడ్డీ బేర్లా ఉంటుందేమో, లోపల చాక్లెట్ బాగున్నాయి కదా అని కొనుక్కున్నాను. తీరా చూస్తే ఒక టెడ్డీ బేర్లా లేవు, ఒక బాల్ అటు పైన ఒకటి కింద ఒకటి ఉంది. ఆ టెడ్డీ బేర్ బొమ్మ అనేది పైన వేశారనమాట. అది నిజంగా బిజినెస్ ట్రిక్, నిజంగా భలే చేశారు. ఎలా అయితే సేల్స్ బాగుతాయి అనుకున్నారు కాబోలు. ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే నేనైతే ఇంక బెడ్ ఎక్కేశారనమాట. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది, అసలు మామూలుగా లేదు. వస్తూ వస్తూ చిన్న వ్యాధి రెండు డబ్బా ఒకటి కొనుక్కున్నాం అనమాట. ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉంది అసలు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మొట్టమొదటి